హలో హెల్దీ పైస్. ఈరోజు నేను మీకు ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఎప్పటిలా నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా హెల్దీగా ప్రిపేర్ చేసుకుందాం. ఇది ప్రిపేర్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. 5 నిమిషాల్లో సూపర్ టేస్టీ ఎగ్ నూడిల్స్ మీ ముందు ఉంటాయి. మరి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు, కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే హెల్దీ యూ ఫర్ యూని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తాయి. దీనికోసం ముందుగా నేను వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే నూడిల్స్ కుక్ చేస్తున్నప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిలో రైస్ నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 80% వరకు కుక్ చేసుకుందాం. చూసారా, ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసి నూడిల్స్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి వేడయ్యాక 3 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. దీనిపైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం మిరియాల పొడి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రీక్వెంట్గా కాకుండా స్లోగా కొంచెం టైం గ్యాప్ ఇస్తూ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఫ్రీక్వెంట్గా కలిపితే ఇది ఎగ్ బుజ్జీలాగా చిన్న చిన్న పీసెస్గా వస్తాయి. అదే కొంచెం టైం గ్యాప్ ఇస్తూ కలిపితే ఇలా పెద్ద పీసెస్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని నూడిల్స్ తీసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీనిలో కొంచెం కట్ చేసిన క్యాబేజ్, క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించుకొని దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ఇంకా నూడిల్స్ యాడ్ చేస్తున్నాను. అలాగే దీనిపైన కొంచెం మిరియాల పొడి చల్లుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసి కొంచెం రెడ్ చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్, ఇంకా కొంచెం చిల్లీ సాస్ యాడ్ చేసి ఇలా ఫోర్క్స్తో అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం స్పైస్ ఇష్టపడతారు అనుకుంటే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా ఇలా మిక్స్ చేసుకోవాలి. చివరిగా దీనిపైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎగ్ నూడిల్స్ ప్రిపేర్ అయిపోయాయి. పిల్లలకి 1-5 నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా? అయితే మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలానే మరిన్ని ఈజీ, టేస్టీ, ఇంకా హెల్దీ రెసిపీస్ కోసం హెల్దీ యూ ఫర్ యూని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.